ఏం తాగారు, ఎలా చనిపోయారు, అసలేం జరిగింది? విశాఖ జిల్లా గాజువాక సమీపంలోని ఎస్సీ కాలనీలో ఏడుగురు చనిపోవడం తీవ్ర ఆలోచన రేపుతోంది. ఇప్పటికే మృతులు తాగిన ద్రావకాన్ని టెస్టుల నిమిత్తం ల్యాబ్కు పంపారు. అలాగే డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం తరలించారు. జరిగిన ఘటనతో కాలనీలో తీవ్ర విషాదం నెలకొంది. అసలేం జరిగింది, దీనిపై స్థానికులు ఏమంటున్నారు, ఇలాంటి అంశాలపై మా ప్రతినిధి రవిచంద్ర గ్రౌండ్ రిపోర్ట్. అవగాహన రాహిత్యం, మద్యం మీద వ్యామోహం ఏడుగురిని బలి తీసుకుంది. నల్లటి డబ్బాలో దొరికిన రసాయనాన్ని తాగిన ఏడుగురు మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం నేను ఏదైతే ఇంత ఘోరమైన ఘటనకు సాక్ష్యంగా నిలబడ్డ గాజువాకలోని ఎస్టీ కాలనీలో ఉన్నాను. నిన్న ఈ ప్రాంతానికి చెందిన వారే అత్యంత ప్రమాదకరమైన పారిశ్రామిక ద్రావకాన్ని తాగారు. వాళ్లలో ఏడుగురు మృత్యువాత పడ్డారు. మరికొంతమంది అత్యంత విషమమైన పరిస్థితుల్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేజీహెచ్లో ఉన్న వారందరిలోనూ కూడా అనేక మంది ఆరోగ్యం విషమంగా ఉంది. వారందరికీ ప్రత్యేకమైన వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ప్రధానంగా సంచార జీవితాన్ని గడుపుతున్న ఈ కాలనీలో అందరికీ కూడా ప్రధానమైన వృత్తి ఇక్కడ పందుల పెంపకం, లేదంటే సమీపంలో ఉన్న డంపింగ్ యార్డ్లో చెత్తను సేకరించి విక్రయించడం ద్వారా తాము లబ్ధి పొందుతున్న ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు. వీరందరూ కూడా పూర్తిగా ఏ రోజుకి ఆ రోజు సంపాదించుకొని పట్టుకోటిని గడుపుకుంటున్న పరిస్థితి. కానీ నిన్న వీరంతా కూడా ఒక ప్రమాదకరమైన ద్రావకాన్ని తాగటం, అది కూడా ఈ సమీపంలో ఉన్న డంపింగ్ యార్డ్లో లభించిన ఒక నల్లటి డబ్బాలో దొరికిన ద్రావకాన్ని తాగారు. దాన్ని ప్రాథమికంగా మిథైల్ స్పిరిట్గా అనుమానిస్తున్నారు. కానీ దీని మీద ఇప్పటికే ల్యాబ్కు తరలించిన ఆ రసాయనం ఏమిటి, ఏ రసాయనం తాగారు, నిజంగా వీళ్ళు ఎందుకోసం దానిని స్వీకరించారనేది తేలాల్సిన అవసరం ఉంటుంది. అసలు నిన్న ఏం జరిగింది, ఈ ప్రాంతంలో ఎంతమంది చనిపోయారు, వీళ్ళు చనిపోయిన వాళ్ళు ఎవరు, ఎలా ఉండేవారు అనేది వీళ్ళని అడిగి తెలుసుకున్నాం. ఎవరెవరు చనిపోయారు? ఇప్పుడు ఏడుగురు చనిపోయారు అంటండి. ఏడుగురు అంటే మందు తాగి ఏడుగురు చచ్చిపోయారు. సగం మంది ప్యానాసిత్తులో ఉన్నారంట. వాళ్ళందరినీ హాస్పిటల్ వేసాం. మరి వాళ్ళకి ట్రీట్మెంట్ అన్నది ముందు ఇండియస్ అన్నది దొరకలేదంట. వాళ్ళకి సగం మంది చాలా ప్రాణాలుగా బాధపడుతున్నారు. ఊరు ఈ మా ఊరు 7 ఊళ్ళో 8 మంది జనాలందరూ అక్కడ ఉన్నారంట. ఇప్పటిదాకా మా వాళ్ళందరూ అక్కడ ఉండొచ్చారు. చాలామంది వచ్చారు, చాలామంది వెళ్తున్నారు. కానీ ఒకరు కూడా న్యాయం చేసిన వాళ్ళు ఇలా ఉన్న వాళ్ళు కూడా ప్యానాలు పోయట్లేదు. ఎవరో వాళ్ళు చచ్చిపోతారని చెప్తున్నారు. ట్రీట్మెంట్ కూడా చేయట్లేదంట. వాళ్ళకి వాళ్ళు ఉండవాళ్ళు కూడా చచ్చిపోతారు సాయంత్రం వాళ్ళకల్లా అని చెప్తున్నారు మా వాళ్ళందరూ. అమ్మా నీకు తెలుసా ఏమి తాగారు, ఐడియా ఉంది అసలు మీకు? అది ఇక్కడ ఎక్కడో దొరికితే తెచ్చుకున్నారంట వాటర్లోని డంపింగ్ ఏంటమ్మది? ఏదో సారా అన్నారండి. సారా అంటే ఆ డంపింగ్ వాటర్లో దొరికింది. ఆ బండి మీద కింద పడితే తెచ్చుకున్నారు. కొంచెం చదురుకొని తాగేశారు సారా అనుకొని. తర్వాత తెలిసింది అది ముందు అనుకున్నారు. అది గొంతుకులోకి వెళ్ళి పేగులంతా చుట్టేసి పేగులు మంట మంట అనేసి ఏడిస్తారు. ఏడిచేళ్ళకి అందరూ వచ్చి కేజీసీ తీసుకెళ్ళండి, అక్కడే దొరికితే ట్రీట్మెంట్ అనేది అందరు తీసుకెళ్ళి వెళ్ళిపోయిస్తారు. మరి వెళ్ళిన వాళ్ళు సగం మంది బతుకుతున్నారు, సగం మంది చచ్చిపోతున్నారు. బతుకున్న వాళ్ళు కూడా కుసేపు చచ్చిపోతున్నా అంటున్నారు, కుసేపు బతుకుతున్నా అంటే చెప్తున్నారు సార్. అంతే అమ్మా ఎంతమంది ఏం జరిగింది అంటున్నారు? 7 చనిపోయారండి. ఇంకా మిగతా వాళ్ళు హాస్పిటల్ ఉన్నారు. మరి వాళ్ళ ఇంకేమవుతారో తెలియదు. అందువల్ల అందరం కూడా ఉన్నారు. ఈ డంపింగ్ వల్ల మా అందరికీ అన్నీ వస్తున్నాయండి. ఈ డంపింగ్ లేకపోయింది అనుకో మాకు, మా పిల్లలు కూడా, ఈ వయసు పిల్లలు కూడా డంపింగ్లోకి వెళ్ళిపోవటం, ఏదైనా దొరికితే తెచ్చుకోవటం, తినేయటం జరుగుతుంది. వాళ్ళకి ఎంత చెప్పినా ఒకవేళ మేము వేరుకుండా వెళ్ళినా సరే మమ్మల్ని ఆపేసి పంపించడం అవుతుంది. అందువల్ల మాకు డంపింగ్ వద్దు తీసేయమంటే వాళ్ళందరూ అంటున్నారు. మీరెవరు మాకు చెప్పడానికి అంటే మాకు పక్కనే కదండి ఆ కొంపు భరించలేకపోతున్నామని చెప్పినా వాళ్ళు ఒప్పుకోవటం లేదు. ఆ డంపింగ్ వల్ల ఇప్పుడే మాకు ఈ ప్రాబ్లం వచ్చింది. ఆ డంపింగ్ లేకపోతే మాకు ప్రాబ్లం రాదు. రైట్. మొత్తం 15 మంది పైగా ఈ స్పిరిట్ను తాగారు. అయితే వీళ్ళలో 7 మృత్యువాత పడగా మిగిలిన వాళ్ళ పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. మరికొంతమంది డయాలసిస్ కండిషన్లో ఉన్నారు. వీరందరికీ ఆరోగ్య పరిస్థితిని ఆందోళనకరంగా ఉన్నట్టుగా వైద్యులు చెప్తున్నారు. ఒకవైపు స్థానికుల ఆరోగ్య పరిస్థితి, ఏదైతే ఈ స్పిరిట్ను తాగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి. ఆ రోజు రాత్రి ఎవరైతే స్పిరిట్ లాంటి ద్రావకాన్ని తాగారో, ద్రావకాన్ని తాకిన తర్వాత అందరూ నిద్రలోకి జారుకున్నారు. తెల్లవారేసరికి వారందరికీ డయేరియా లక్షణాలతో పాటు తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యారు. వారందరినీ కేజీహెచ్లోకి తీసుకెళ్లి వైద్య సేవలు అందిస్తున్నారు. వైద్య సేవలు పొందుతూనే మరో 4 చనిపోయారు. మొత్తం ఇప్పటి వరకు మృతుల సంఖ్య 7 పెరిగింది. పూర్తిగా రోజువారీ జీవితాలను గడిపే ఇక్కడ ప్రజలందరికీ కూడా ఈ పక్కనే ఉన్న డంపింగ్ యార్డ్తో పాటు వాళ్ళ పందుల పెంపకమే ప్రధాన వృత్తిగా జీవిస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రజలకు వేరే ప్రత్యామ్నాయం లేకపోవడం, ఆధారం లేకపోవడంతో ఇక్కడ డంపింగ్ యార్డ్ని ఆధారంగా చేసుకొని జీవిస్తున్నామని కూడా చెప్తున్నారు. ఇక ఈ మొత్తం వ్యవహారంలో ఇండస్ట్రియల్ స్పిరిట్గా
అనుమానిస్తున్నప్పటికీ కూడా దాని మీద పూర్తిగా నిర్ధారణ రావాల్సిన అవసరం ఉంటుంది. ఈ పక్కన మనం లెఫ్ట్ సైడ్లో ఉన్న ఇదంతా కూడా గాజువాక ప్రాంతానికి సంబంధించిన డంపింగ్ యార్డు. ఈ నాలా ఏదైతే ఉందో నాలా ఆనుకొని ఈ డంపింగ్ యార్డ్ ఉంటుంది. ఈ డంపింగ్ యార్డు నుంచే ఒక నల్లటి డబ్బాలో ఉన్న ద్రావకాన్ని వీళ్ళందరూ కూడా సేకరించినట్టుగా పోలీసులు ఎప్పటివరకు అదే అంశాన్ని చెప్తున్నారు, స్థానికులు కూడా అదే అంశాన్ని చెప్తున్నారు. ఏదైతే లిక్విడ్ స్పిరిట్ ఉంటుందో ఆ స్పిరిట్ను సారాగా భావించి స్వీకరించడం, ఆ తర్వాత వీరందరూ కూడా తీవ్రమైన అనారోగ్యానికి గురవడం జరిగింది. ఆ అనారోగ్యం వల్ల వచ్చిన మార్పులతో చనిపోతూ ఉన్నారు. పూర్తిగా ఈ అంశానికి సంబంధించిన విచారణ జరుగుతోంది. ఒకవైపు మ్యాజిస్ట్రియల్ ఎంక్వైరీ చేయాలని ప్రజా సంఘాలు పట్టుబడుతూ ఉన్నాయి, డిమాండ్ చేస్తూ ఉన్నాయి. అయితే ఈ మొత్తం వ్యవహారానికి ఇంతకీ ఆ నల్లటి డబ్బాలో దాగి ఉన్న మృత్యువు ఏంటి అనేది ఇప్పుడు పోలీసు అధికారులు కానీ ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కానీ నిర్ధారించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటివరకు పోలీసులు ఇస్తున్న సమాచారం ప్రకారం ఇది ఒక రసాయనిక ద్రావకం, ఏదైనా ఇండస్ట్రియల్ ప్రాంతం నుంచి తీసుకొచ్చిన లిక్విడ్ పడిపోయి ఉంటే దాన్ని వీళ్ళు సేకరించి సరగా అనుమానించి తాగారా, లేకపోతే ఎవరైనా ఈ ప్రాంతంలో స్పిరిట్ అమ్మకాలు సాగిస్తున్నారా అనేది నిర్ధారించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటివరకు అయితే గతంలో ఇదే ప్రాంతంలో సారా అమ్మకాలు జరిగేవి, సారాను నిర్వహించేవారని కూడా చెప్తా ఉన్నారు. గతంలో ఎప్పుడైనా సారా తయారీ కోసం ఈ స్పిరిట్ను తీసుకొచ్చారా, లేకపోతే ఇప్పుడు ఎక్కడైనా ప్రమాదవశాత్తు ఒక డబ్బాలో దొరికిన స్పిరిట్ను వీళ్ళు తాగి ప్రాణాల మీదకి తెచ్చుకున్నారా అనే దాని మీద స్పష్టత రావాల్సి ఉంటుంది. కానీ జిల్లా యంత్రాంగం చెప్తున్న దాని ప్రకారం ఇదంతా కూడా ఒక ట్రాన్స్పరెంట్గా ఉన్న స్పిరిట్ రూపంలో ఉన్న ఒక ద్రావకాన్ని అయితే తాగారు. దాని ఏమిటి, దాని రూపం ఎలా ఉండిపోతుంది, దానివల్ల ఎంత ప్రమాదం జరుగుతుంది అనే దాన్ని నిర్ధారించాల్సిన అవసరం ఉంటుంది. ఈ మొత్తం మృత్యుఘోషకు సంబంధించినంత వరకు జిల్లా యంత్రాంగం ఒకవైపు విచారణకు జరిపిస్తోంది, మరోవైపు కేజీహెచ్లో ఉన్న బాధితుల పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంటుంది. అనేక మంది డయాలసిస్ కండిషన్లో ఉన్నారు, వారందరినీ కూడా భావనగర్ వార్డు నుంచి ఇమీడియట్గా ఐసీయూకి షిఫ్ట్ చేసి వైద్య సేవలు అందిస్తున్నారు. వీరిలో ఎంతమంది సర్వైవ్ అవుతారనేది ఇప్పటికిప్పుడు డాక్టర్లు చెప్పలేని పరిస్థితి. మొత్తంగా ఎస్టీ కాలనీలో, పెదగంటియాడ ఎస్టీ కాలనీలో అయితే తీవ్రమైన విషాద ఛాయలు ఉన్నాయి. చనిపోయిన వాళ్ళందరూ కూడా కాస్త వయసు ఎక్కువ పైబడిన వాళ్ళు ఎక్కువ ప్రభావానికి గురై తొందరగా మృత్యువాత పడ్డారు. మిగిలిన వాళ్ళందరూ కూడా జీవన మరణ పోరాటాన్ని ఎదుర్కొంటున్న పరిస్థితి కనపడుతోంది. ఒకవైపు కేజీహెచ్లో వాతావరణం ఉంటే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా తీవ్ర ఆవేదనలో ఉన్నారు. తమను ఆదుకోవాలనేది ఒక ప్రధానమైన డిమాండ్ అయితే తమ ప్రత్యామ్నాయంగా ఉపాధి కల్పించాలి. ఈ పక్కనే ఉన్న డంపింగ్ యార్డు వల్లే తమకు అన్ని సమస్యలు వస్తున్నాయి, దాన్ని తొలగించమని చాలాసార్లు మేము వేడుకున్నప్పటికీ కూడా అధికారులు ఎవరు కూడా మా ముందుకు రాలేదు. ఈ డంపింగ్ యార్డును ప్రత్యామ్నాయంగా చూపించలేదు. ఇప్పుడు మా ఇక్కడ ఉన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా డంపింగ్ యార్డ్లో ఏం దొరికితే తెచ్చుకొని తినడం కానీ లేకపోతే దాని మీద ఆధారపడి జీవించడం కానీ జరుగుతుంది. ఇక మా ప్రజలందరూ కూడా ఈ ప్రాంతంలో ఏడుగురు చనిపోవడానికి కారణం ఈ డంపింగ్ యార్డ్ కాబట్టి దీన్ని ఇక్కడి నుంచి తొలగించాలని ఒక డిమాండ్ కూడా స్థానిక ప్రజలు చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శివతో రవిచంద్ర, ఎన్టీవీ.